మార్చండి. ఇప్పుడు నేను చూపించిన రిజిస్ట్రేషన్ ఇవన్నీ మహిహోం రామేశ్వరరావు పేరు మీద ఆయన సేల్ డీడ్లే. ఈ మొత్తము మహిహోం రామేశ్వరరావు గారి పేరు మీద ఆయన సేల్ డీడ్ కాపీలు ఇవి. నేను ఏ కాగితాలు లేకుండా ఆధారాలు లేకుండా నేను చెప్తలేను. ఈరోజు మహిహోం రామేశ్వరరావు పేరు మీద ఆగింది. ఇక్కడ నుంచి ప్లాట్లుగా విభజించబడి గజాల కింద ఎకరాల వరకు రామేశ్వరరావుకు వచ్చింది. ఎకరాల నుంచి గజాలుగా మార్చి బకరాలకు అమ్ముతున్నారు. అమాయకులు కొనుక్కొని మోసపోతుండ్రు. రేపు పొద్దుగాల ఇది మళ్ళా కొన్ని చర్యల తర్వాత ఇది ప్రభుత్వ భూమి అని నిర్ణయిస్తే ఈరోజు కొనుక్కున్న వాళ్ళందరూ నిండా మునుగుతారు. యాదగిరెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అని. వెనకటికెప్పుడు ఆయన అమ్మిన భూములు ఇప్పుడు ఆ ప్లాట్ యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటామని తిరుగుతారు దాంట్లో వచ్చిన సమస్యలతోటి. రేపు ఇది ఇంకో ఆత్మహత్యల సంఘం తయారవుతుంది. ఎందుకంటే వాళ్ళ భూమి 40-50 వేలు గజం పెట్టుకొనుకుంటారు. చాలా విలువైన భూములు, కష్టపడ్డ పైసలు పెట్టి కొనుక్కున్న సామాన్యులు. ఇది ప్రభుత్వ భూమి అనో, ఇద్దరిద్దరు సంస్థలకు ఆల్రెడీ సేల్ డీళ్లు జరిగినాయనో, దీని వెనకాల మొత్తం జరిగిందంతా తప్పుడు విధానం అనో తెలిస్తే గుండెలు పగిలి చచ్చిపోతారు. ఈ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారి మీద ఉన్నది. చాలా దగ్గరలో సందర్శనలకు వెళ్తుండ్రు కదా మంత్రి గారు, ఇది సందర్శించమనుండ్రి. మంత్రిగా వారికి బాధ్యత లేదా? తన పరిధిలో ఉన్న శాఖలో తప్పులు జరుగుతున్నప్పుడు కాప్రా ప్రాంతాన్ని కేటీఆర్ గారు సందర్శించి అధికారులను అక్కడికి పిలిచి అక్కడికక్కడికే ఆదేశాలు ఇచ్చి పేదలకు నష్టం జరగకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన బాధ్యత కేటీఆర్ గారి మీద ఉన్నది. ఆయన గొప్పతనాన్ని పనితనాన్ని చూసి అవార్డులు ఇస్తారు. ఇతర దేశాలు ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఉండకని పక్క దేశాలకే పిలుస్తారు కదా. ఎప్పుడు చూసినా ఎప్పుడైనా ఇక్కడ ఉన్నప్పుడు అక్కడికి పోయి చూడమని అడుగుతున్నా. ఇవాళ రేపు ఉంటాడు అనుకుంటా మళ్ళీ రష్యా దేశం పోతుండంట. రష్యా పోయే లోపల ఈ స్థల పరిశీలన పోయి 1000 కోట్ల భూమి అంటే సామాన్యమైంది కాదు, మీకు అందరికీ తెలుసు. మంత్రిగా వారికి కూడా గౌరవం పెరుగుతుంది. మంత్రి గారికి తెలిస్తే ఉన్న ఫలానా స్పాట్ మీదకి వెళ్ళి అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు, 1000 కోట్ల భూమిని కాపాడిండు. బంధువులైన గతంలో కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, అవినీతికి పాల్పడితే కొడుకైనా బిడ్డ అయినా జైలుకు తోలుతా అన్నాడు. కొడుకు బిడ్డ సంగతి దేవుడు ఎరుగు, కొడుకు పోయి బంధువులు చేస్తున్న అవినీతిని అడ్డుకుంటే చాలు జైలుకు తోలుతారో తోలరో మళ్ళా. కాబట్టి కేటీఆర్ తన చిత్తశుద్ధిని, నిజాయితీని, పరిపాలనలో ఉన్న పారదర్శకతను నిరూపించుకోవాల్సిన సందర్భం వచ్చింది. సూటిగా కేటీఆర్కే సంధిస్తున్న నేనిది.